తర్వాత ఉత్తరం చూద్దాం గురుగారు గుంటూరు నుంచి విజయలక్ష్మి గారు రాస్తున్నారు దిష్టి గణపతి ఎవరు పురాణాల్లో ఆయన గురించి ఉందా తెలియజేయగలరు అని అడుగుతున్నారు నిజానికి గణపతి రైతు బాంధవుడు గణపతి మనం చెప్పేటటువంటి గణపతి వేదంలో ఉన్న గణపతి వేరు ఆయన పేరు బ్రహ్మణస్పతి పురాణాలలో ఉన్న గణపతి వేరు శామ్యంతి అని శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో మహర్షి వాల్మీకి రావణ సంహారం అనంతరం వివరిస్తాడు ఇలా అలాగే ఇతర పురాణాలలో తొండమునే గదంతమును తోరపు బొజ్జయి వామహస్తము మెండుగం రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసము ఆ గణపతి వేరు వీటితో పాటుగా పర్యావరణానికి ప్రకృతికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి గణపతి వేరు స్వరూపాలు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ ముద్గల పురాణం అనే పేరు గల పురాణం ఇది ఉప పురాణం మౌద్గల్య మహర్షి ప్రోక్తం ఆ మహర్షి చెప్పిన వాక్యాలను అనుసరించి ఈ మహాపురాణం ముద్గల పురాణంలో ముప్పది రెండు విధములుగా గణపతి స్వరూపాలను ఆ గ్రంథం వివరిస్తుంది ఇందులో పదహారు గణపతులనే మనం ప్రసిద్ధంగా స్వీకరిస్తాం సుముఖశ్చ ఇదంతశ్చ అనేటటువంటి శ్లోకములో పదహారు నామాల గణపతిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం పదహారు కాదు ముప్పై రెండు గణపతులు ఉన్నట్లుగా ముద్గల పురాణం వర్ణిస్తుంది అందులో దృష్టి గణాయకుడు ఏకనేత్ర వినాయకుడు ఒకడు అయితే ఈ ఏకనేత్ర వినాయక సంప్రదాయం తమిళనాట సుప్రసిద్ధం ఒంటికంటి వినాయకుడు అంటే ఐదు ముఖములు మూడు కన్నులు ఉంటాయి ఒక కన్ను కాదు మూడు కన్నులు ఉంటాయి రెండు కన్నులు సాధారణంగా ఉండేవి మూడవ కన్ను జ్ఞాననేత్రంగా ఉండగా నిలబడిన స్వరూపంగా పంచముఖుడిగా ఈ వినాయకుడు దర్శనమిస్తాడు మూలాధార చక్రంలో తెల్లగా ఉండేటటువంటి ఐదు తొండములతో గజ రూపంలో మన దేహంలో ఆ మూలాధార చక్రంలో ఉండేటటువంటి సుషుమ్న గ్రంథి మనలో ఉండేటటువంటి జ్ఞాన పిపాస నిక్షిప్తమై నిద్రాణమై ఉంటుంది మేల్కొన కుండలినీ యోగం అని ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తూ ఉంటారు ఐదు తొండములతో ఉండే స్వరూపం అది పురాణ ప్రపంచాన్ని అనుసరించి ఒంటికంటి వినాయకుడు అంటే మూడు కందులు కలవాడు అని అర్థం ఒక కన్ను జ్ఞాన నేత్రం దృష్టి తొలగించుకునే నిమిత్తమై గృహ నిర్మాణాలు నిర్మాణం చేసే సమయంలో ఇంటికి ఏ దృష్టి సోక అలా ఒంటికంటి వినాయకుడు చిత్రపటాన్ని వేలాడదీయడం తమిళనాట సంప్రదాయం ఎక్కడ మంచి ఉన్నా తెలుగు వారు స్వీకరిస్తారు కనుక ఈనాడు తెలుగునాట కూడా ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగించుకోవడం కోసం ఒంటికంటి వినాయకుడి చిత్రపటాన్ని ఇలా వినియోగిస్తున్నారు ఇది పురాణ ప్రసిద్ధం ఇది ఉన్న విషయం